నిన్నను చంద్రబాబు నాయుడు గారు చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే తన గతాన్ని మర్చిపోయి తను చేస్తున్నటువంటి దుశ్చర్యలను కూడా మర్చిపోయి జనం ఎవరూ ఆయన వికృతి చేష్టలు చూడడం లేదనుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా చీకటిగానే ఉందన్నట్టుగా ఆయన భావిస్తున్నారు. బాబుని జీవితకాలం చరిత్రను పుస్తకం రాస్తే అంతటి నీచాత నీచమైన చరిత్ర ఇంకెవ్వరికీ ఉండదు. మీరు అది గ్రహించుకోవాలి. మిమ్మల్ని తలుచుకుంటే నేను రీసెంట్గా ఈ మధ్య ఒక పుస్తకంలో చదివాను, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకం అది. అది సైకో డెజర్ట్ ఫ్లవర్ అని ఒకటి ఉంటుంది. అది ఒక కాండంతోనే ఒకే ఒక పువ్వు, కాండం నుంచే పువ్వు వస్తుంది దానికి. అది పంచరంగులు తలుపులు ఇంటుంది. సూర్యుడు కిరణాలు కానీ దాని మీద పడితే మళ్ళా తిరిగి రిఫ్లెక్ట్ అయ్యే కిరణాల మాదిరిగా పువ్వు కనిపిస్తుంది. అది బా ఎంత బాగుంది ఈ పువ్వు అని చెప్పు కానీ వెళ్ళి పొరపాటున దాన్ని ఎవరైనా ముట్టుకుంటే వెంటనే బ్లాకిష్గా మారిపోయి అది విషవాయువులు వెదజల్లి అక్కడికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తిని చంపేస్తుంది. పాపం ఈ విషయం తెలియక అలాంటి ఈ డెజర్ట్ ఫ్లవర్ లాంటి సైకో ఫ్లవర్ లాంటి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వాళ్ళు వేసే వలకి నజరాణాలకు లోబడి వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ ఆయన విషయం తెలుస్తుంది ఖచ్చితంగా. ఒకరోజు ఎక్కువ తక్కువే తప్ప అందరికీ ఆయన వ్యక్తిత్వం ఏంటంటే వెళ్ళినటువంటి వాళ్ళందరూ తెలుసు, మాపోటి వారికి పూర్తిగా తెలుసు. ఎందుకంటే దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తులం మేము. అంతదాకా ఎందుకు నీ జీవితకాలం అన్నీ కూడా వెన్నుపోటు రాజకీయాలు, దొంగ రాజకీయాలు, అక్రమ అరాచక రాజకీయాలే తప్ప ఒక్కటి విలువలు కలిగినటువంటి రాజకీయం నీ జీవితంలో, నీ జీవితంలో కానీ నువ్వు కానీ, నువ్వు వ్యక్తిగతంగా కానీ లేదు ఇంకొకరికి చెప్పినటువంటిది కానీ ఎప్పుడైనా సరే నీతివంతమైనటువంటి రాజకీయాలకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నామనే ఇంగిత జ్ఞానం లేకుండా కూడా వ్యవహరించే ఒకే ఒక ముఖ్యమంత్రి కానీ వ్యక్తి కానీ మీరే. ఈ దేశంలో మీ అంతటి అవినీతి అరాచక రాజకీయాలు సృష్టించే వ్యక్తి ఇంకెవరూ ఉండరు. మీకు తెలుసు అంతెందుకు మీ గురువు గారని చెప్పుకుంటారు మీరు. మాజీ మంత్రి స్వర్గీయ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారి కుమారుడు ఈరోజు మీరు తీసుకున్నారు ఆయన్ని. కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని నిన్న మీరు పార్టీలో చేర్చుకుంటూ మీరు అన్నటువంటి మాటలు చూస్తే చాలా విడ్డూరంగా ఉంది బాబు. మీరు 1978లో చంద్రగిరి ఎమ్మెల్యేగా సీటు చంద్రబాబు నాయుడికి అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పించారు. అది అవునా కాదా చెప్పండి బాబు. ఇందిరా కాంగ్రెస్ తరఫున అమర్నాథ్ రెడ్డి గారే మీకు సీటు తెచ్చి స్వయంగా మిమ్మల్ని పోటీ పెట్టి ఆ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించినటువంటి ఘనత కూడా అమర్నాథ్ రెడ్డి గారిది. అయితే అలాంటి అమర్నాథ్ రెడ్డి గారికే గురువుకి పంగనామాలు పెట్టే కార్యక్రమం అయితే ఒకట్లండి. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పడిసినటువంటి వాడు గురువు అనగా ఎంత ఆయనకి. అది కూడా వద్దాం. నీ జీవితంలో నీ చరిత్ర ఎంత సచ్చీలమైనదో ఒక్కసారి మీకు ఈనాడు ప్రజలకు తెలియజేసే ప్రయత్నమే. అలాగే చిత్తూరు జిల్లా పరిషత్ 1981లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా మీరు కుతూహలం అని గెలిపించినటువంటి సందర్భం అందరికీ తెలుసు. మీ సి దాస్ గారితో చేతులు కలిపి అదే అమర్నాథ్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా మీరు చిత్తూరు జిల్లా పరిషత్ని ఓడించినటువంటి వైనం ఇది చరిత్రలో సిగ్గుచేటు ఇంకెంతకంటే ఏమైనా ఉంటుందా? మీరు పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎమ్మెల్యేగా ఉండి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు కూడా మీరు. పైగా మీరు ఆ రోజు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ దయాలబ్ధి ప్రేరితమైనటువంటి పదవిని మీరు అనుభవిస్తూ జిల్లా పరిషత్ లాంటి పదవికి వెన్నుపోటు పడిచే ప్రయత్నం
సీదాసు గారితో చేతులు కలిపి కుతూహలమ్మ గారిని గెలిపించినటువంటి పరిస్థితి జనమంతా చిత్తూరు జిల్లాలో జగద్విదితం. ఇది మొత్తం ఈ రాష్ట్రంలో నీ చరిత్ర అందరికీ తెలిసినటువంటిదే. దాని మీద అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోన ప్రభాకర్ రావు గారు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి జనం ఇంకా మర్చిపోలేదు. బాబు, నువ్వేమి శుద్ధ పప్పు గాడివేం కాదు. నీ చరిత్రంతా మొత్తం అతుకుల బొంత, నీ చరిత్రంతా అవినీతిమయం, నీ చరిత్రంతా అరాచకమయం, నీ చరిత్రంతా ఫిరాయింపుదారులమయం, ఫిరాయింపుమయం. నీవి నాడు మాట్లాడుతున్నావు. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. మొత్తం నువ్వు రాజకీయాన్ని కూడా, వివాహ బంధాన్ని కూడా రాజకీయంగా ఆలోచించే నీ జాతి నీచ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తువు నువ్వు. అంతేకాదు బాబు, మరి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను. అవసరం వస్తే మామ మీదకే పోటీ చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషివి నువ్వు. నువ్వు మామ మీద పోటీ చేయలేదు సరికదా, మీ చిన్నాన్నగారి మీదను మీరు పోటీ చేసి మళ్ళీ పార్టీలో చేరారు. మేమందరం ఆ రోజు వ్యతిరేకించాం, అందులో నేను ఉన్నాను. దేవినేని స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు ఉన్నారు, ఇవాళ బతుకున్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఇవాళ బ్రతుకున్నటువంటి ఆయన ఎవరు మన తెలంగాణ మోదుకుపల్లి నరసింహులు ఉన్నారు, జేఆర్ పుష్పరాజు గారు ఉన్నారు. మేమంతా ఆయన తీసుకోవద్దండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాడు, ఆయన చరిత్రది, వాళ్ళ గురువు అమర్నాథ్ రెడ్డి గారికి సున్నం పెట్టాడు, ఈయన చిన్నగా ఉంటాడని మేము అనుకోవటం లేదని చెప్పి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి, ఈవెన్ పార్టీ క్రమశిక్షణ సంఘ చైర్మన్గా ఉన్నటువంటి విజయవాడ పాపిరెడ్డి గారు కూడా దాన్ని వ్యతిరేకించారు. ఈయన్ని తీసుకోవద్దంటే, సరే నా కుటుంబంలో సమస్య ఉందనంటే మేమందరం అంగీకరించి ఆ రోజు ఈయన్ని పార్టీలోకి తెస్తే ఏం చేశారు బాబు మీరు? ఆయన గౌరవం ఎక్కడ పెట్టారు? ఆయనకి ఈనాడు వెన్నుపోటు పొడిచి మొత్తం అధికారాన్ని చేజిక్కించుకున్న వైన ఆ రోజు ఆ పాపంలో మా బోటి వారందరికీ కూడా ఏంటంటే మీరు భాగస్వాములను చేసి మమ్మల్ని నమ్మించి మీరు ఈనాడు మీ సొంత మామకే వెన్నుపోటు పొడిచినటువంటి వైన అందరికీ తెలిసినటువంటిది. మీరు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారా? మీరు ఇదే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నల్లూరు వారి సోదరులు దీంట్లో సంబంధం ఉందని చెప్పి, దీని వెనుక వీళ్ళు ఉన్నారని చెప్పి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఒకవైపు చెప్పి, ఇవాళ ఆ సోదరుణ్ణే మీరు పార్టీలో చేర్చుకుంటున్నారంటే మీది ఎలాంటి చరిత్ర ఒక్కసారి గమనించమని నేను అడుగుతున్నాను. నేను కన్వీనియంట్గా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మీరు కబుర్లు చెప్పి మొత్తం మీరు కాలం గడుపుకునే పరిస్థితి. నేను అడుగుతున్నాను, నేను మీ నీతి ఏమిటి? మీరే పాటు మీ నీతిలో ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మీరు ఫిరాయింపు చేసి, నేను అడుగుతున్నాను, నేను మీ పార్టీలో మునగాలే లేరా బాబు? మా పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని మీరు మంత్రివర్గంలో చేర్చుకున్నారు, ఇది నీ నీతి సంస్కృతి. ఈరోజుకి వాళ్ళ చేత రాజీనామా చేయించే పరిస్థితి లేదు. మీరు ఆ రోజు శాసనసభలో అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చారు, ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరే నోటీస్ ఇచ్చారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చింది. తీరా ఓటింగ్ సమయానికి వస్తే మీరు వాకౌట్ చేసి, వాకౌట్ పేరుతో మీరు ఆ ప్రభుత్వాన్ని గెలిపించే కుతంత్రాన్ని మీరు పన్నారు. మేము కాదు, స్ట్రైట్గా మేము ఉన్నాం. పైగా అట్నుంచి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఆ రోజు ప్రభుత్వాన్ని నిలబెట్టి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వలనే, జగన్మోహన్ రెడ్డి వలనే, అంటే సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కై ఈ జాతిని విడగొట్టారన్నటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు. ఆయన ఈయన కుమ్మక్కైతే జాతిని విడగొట్టుకోవడం ఎందుకండి? సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు కదా. వాళ్ళిద్దరూ ఒకటే అయితే ఖచ్చితంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితే లేదు, విభజన పరిస్థితే ఉండేది కాదు. నేను అడుగుతున్నాను బాబు, ఈ రాష్ట్రం విభజనకి కారణం ఖచ్చితంగా మీరే లేఖ రాసి
ఈ రోజు మీరు ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రణబ్ కుమార్ ముఖర్జీకి ఇచ్చినటువంటి పరిస్థితి తెలీదా? ఈ విషయమే చీకట్లో చిదంబరంతో రహస్య మంత్రాలు జరిపినటువంటి విషయం ఎవరికి తెలియదనుకుంటున్నారా బాబు? అంతేకాదు, ఈ విషయం ప్రణబ్ కుమార్ ముఖర్జీయే చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం వెళ్లి కలిస్తే మీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడే లేఖిచ్చాడు ఈ రాష్ట్రాన్ని విభజించమని చెప్పి, దీనికి సమాధానం ఏం చెప్తారు జగన్ అని చెప్పి ఆయన అడిగితే ఈయన తెల్లముఖం వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధమైనటువంటి డిప్లొమాటిక్ స్టాండ్తో నీవు ఏ రోజైనా ఒక్కనాడైనా సరే మీరు నిజం చెప్పారా బాబు? అన్ని అడ్డగోలుగా దబాయిస్తున్నారు, అన్ని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, మీరు ఏదీ నిజం చెప్పట్లేదు, మీరు అన్ని అసత్య ప్రచారాలతో మీరు కాలం గడుపుతున్నారు. మీరు మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రాన్ని విభజన చేసింది ఉండ్రి మీద చేయి వేసుకొని చెప్పి లేఖిచ్చింది మీరు కాదా? ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు ఈ విషయాన్ని వెల్లడించినటువంటిది కరెక్ట్ కాదా? అయితే ఒకటి, మీకు మీ అమ్మగారి శాపం ఉందని చెప్పి మాకు జనరల్గా మీ చిత్తూరు జిల్లాలో చెప్తుంటారు, ఆయనకి అమ్మగారి శాపం ఉంది వాళ్ళ మదర్ది, ఈయన ఏది కూడా నిజం చెప్తే ఈయన తల వెయ్యి ముక్కలైపోద్దని, బాబు నువ్వేది నిజం చెప్పకరా అని చెప్పి ఆ మహాతల్లి ఈయనకి చెప్పింది అన్నటువంటిది, దేంతో అన్ని కూడా ఒకటి చెబితే మరొకటి చేస్తాడు. ఇవాళ నల్లూరి బ్రదర్స్ ఏమో ఎర్రచందనం స్కాండిల్లో వీళ్ళు వెనుక్కున్నారని చెప్పాడు, ఇవాళ ఆ బ్రదర్స్లో వాళ్ళే తీసుకుంటున్నారు. ఈయనకున్న నీతి ఏమిటండి? ఇదేనా బాబు నీ నీతి? నీవు లేఖ రాసి ఆంధ్రప్రదేశ్ని ముక్కలు చేయమని రాసి ఇవాళ ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఇదేనా బాబు నీ నీతి? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీదను అవిశ్వాస తీర్మానం పెట్టి వాకౌట్ పేరుతో మీరు ఈనాడు ఇండైరెక్ట్గా ఆయనకి మద్దతు ఇచ్చి బయటికి వెళ్ళి ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టారే, ఇదేనా మీ నీతి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ తీర్మానాన్ని మా అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తూ ఎవరైతే వచ్చారో 1800ని మీరు రాజీనామా చేసి తర్వాత పార్టీలోకి రమ్మనమని చెప్పారు, అది మా నీతి. మీరు ఇవాళ మొత్తం 22 కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని నీ పార్టీలో చేర్చుకుని అందులో 4 మంత్రి పదవులు ఇచ్చినటువంటి నీ నీతి ఇదేనా బాబు? మీకు ఎప్పుడు కూడా ఆయన కరెక్ట్గా 6వ తేదీన ఇది పాదయాత్రకు ప్రారంభిస్తారనగానే ఆయన ఏమిటి ఈ ప్యారడైజ్ దాంట్లో పేరుందని చెప్పారు. దాని మీదను ప్రధానమంత్రికి లేఖ రాశారు, ఈ విధంగా లేనిపోనివన్నీ రాస్తున్నారంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి సిబిఐ డైరెక్టరేట్కి వార్నింగ్ వస్తే ఎంక్వైరీ చేయమని చెప్పంటే వెంటనే ఆ పత్రాలన్నీ తీసిపడేసి జగన్ సచ్చీలుడని చెప్పారు. మేము అడుగుతున్నాం, ఈవేళ కూడా శుక్రవారం నాడు కోర్టు ఇది ఉందనగా మళ్ళీ ఈరోజు ఈ విధమైనటువంటి ఆరోపణలన్నీ కూడా మీరు చేస్తున్నారు. ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో ఒక విధంగా బదనాం చేయాలని, పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూసి ఈర్ష్యతో మీరు చేస్తున్నటువంటి ఇవే తప్ప ఇది ఎంతవరకు కరెక్ట్? అది బాబు బాక్సింగ్లో బాక్సింగ్ గారు గెలవాలి, ఆయన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పడిపోతాడేమో అని మీరు చేసే ప్రయత్నం అది సరైనటువంటిది కాదు. బాక్సింగ్లో బాక్సింగ్ ఆడి గెలిస్తే ఎస్ బాగా గెలిచాడు అని, ఈయనకేదో కాళ్ళ కింద ముళ్ళు పెట్టాలనో కాళ్ళ కింద ఇంకేదో పెట్టాలని చేస్తే దానివల్ల బాక్సింగ్ గెలవలేరు, మీరు ఆట గెలవలేరు ఎప్పుడు కూడా అనేది. అందుకే మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాం, మేము ఈ విధమైనటువంటి కాన్ఫ్రంటేటింగ్ స్టేట్మెంట్స్తో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మా దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటిది మాత్రం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా నేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ తప్పుడు రాజకీయాల్ని, తప్పుడు కోతల్ని ముఖ్యమంత్రి గారు మానాలి. మీరు ముఖ్యమంత్రి హుందాగా మాట్లాడండి, చరిత్ర మరిచిపోయి మాట్లాడకండి. చరిత్ర మరిచి మాట్లాడి చరిత్రహీనుడిగా చరిత్రలో మిగలొద్దు బాబు. ఘనమైనటువంటి చరిత్రకు ఈరోజు ప్రతినిధిగా మీరు ఉండండి, అంతే తప్ప ఈ విధమైనటువంటి చేసుకుని చేయటం మూలంగా మీకేం పెద్ద ఒరిగిందేమీ ఉండదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఆయన బాణంలా రామ్ బాణంలా దూసుకొస్తున్నారు, మీకు అడ్డుకునే శక్తి లేదు. మీరు లేనిపోని ఆరోపణలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు, ప్రజా సమస్యల్ని పరిష్కరించడం లేదు. కేవలం మీరు మాకు ఇంకోటి విషయం కూడా
మాకు తెలిసినటువంటిది ఏమిటంటే నియోజకవర్గానికి ఒక క్యాపిటలిస్ట్ని పెట్టి మొత్తం ఓటర్లను కొనిపెట్టే ప్రలోభాలు పెట్టే పరిస్థితిలో మీరు ఈనాడు ఉన్నారు. మీరు అప్పుడే స్టార్ట్ చేశారు. మీరు ఈ డబ్బులు పంచే కార్యక్రమానికి వాళ్ళు మీకు ఒకటే తెలుసు, వస్తున్నటువంటి 2019 ఎన్నికల్లో కానీ గెలవకపోతే మనమందరం జైల్లోకి వెళ్ళిపోతామన్నటువంటి వార్నింగ్ ఇచ్చి భయపెట్టి ప్రలోభాలు పెట్టి మీరు ఈనాడు నియోజకవర్గానికి ఒక ధనవంతుణ్ణి, నియోజకవర్గాన్ని ఒక క్యాపిటలిస్ట్ని మీరు అడాప్ట్ చేసి మీరు ఈ విధమైనటువంటి కుటీర రాజకీయాన్ని చేసి మీరు డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కానీ అది ఈసారి మాత్రం జరగదు బాబు. ఈసారి ప్రజలు తిరగబడుతున్నారు. మీరు ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు 1000 కోట్లు వెచ్చించిన ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం చాలా స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి పట్టుదలతో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మీకు కటకటాలు తప్పవు బాబు, రాసుకోండి. నేను అడుగుతున్నాను ఈరోజు బాబు, మీరు బా జగన్ గారి మీద నిన్ను లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నారు. మీరు చెప్పండి, కిరణ్ కుమార్ రెడ్డి చాలా గొప్ప అంటారు. వాళ్ళ నాయన్నేమో గురువుకు పంగనామాలు పెట్టి ఎవరైతే తెచ్చారో వాళ్ళ నాయన్నేమో రాజకీయంగా స్మాష్ చేశారు, ఆయన్నే వ్యతిరేకిస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏమో ఇవాళ గొప్ప అంటాడు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి లేడంటాడు. మరి అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చాడు, మళ్ళీ కుమ్మక్కి వాకౌట్ పేరుతో బయటికి పోయినాడు. ఏం రాజకీయం బాబు ఇది? మీలాంటి ఇంతటి నీచాతి నీచమైన ముఖ్యమంత్రిని నా జీవితకాలంలో చూడు. మేము లాంగ్ పొలిటికల్ హెరిడిటరీ ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చాం మేము. మాకు తెలుసు రాజకీయం అంటే ఏమిటో. కానీ ఇంత నీచాతి నీచమైనటువంటి రాజకీయానికి అధికారం కోసం దిగజారసే అవసరం లేదు బాబు. మేము అందుకే మీరు ఈ సందర్భంగా జగన్పై పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేకనే మీరు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడికైనా సరే మీరు ఆపండి, ఈ విన్యాసాలు ఆపండి. విన్యాసాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితి, తిరగబడే రోజు ఖచ్చితంగా మీకు దగ్గరలోనే ఉంది. అందుకే మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, మీ మాట ఒకటి చెప్తే ఇంకొక మాట మాట్లాడటం సరైనటువంటిది కాదని చెప్పి తెలియజేస్తూ సరిపిస్తున్నారు.